సంతకాలు చేసేవాడు నేనైతే సంతకాలు పెట్టించుకోవడానికి మీకేమైందయ్యా? అది అది ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ ఆడిటర్ పంపించారా? పంపించా. అలాగే ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయించారా? చేయించావండి. చూడండి, ఏమీ పెండింగ్ ఉంచొద్దు, తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. అర్థమైందా? అలాగే సార్. మీరు వెళ్ళండి, నేను చూసి పంపిస్తాను. అసలు సిటీలో నువ్వు స్కూటీ నడపగలవా? నేనేంటి ఎంతమంది ఆడపిల్లలు నడపట్లేదు. కానీ నీ స్టైలే వేరమ్మా. నువ్వు స్కూటీ మీద బయలుదేరితే కుర్రాళ్ళంతా నీ వెనకే హోండాల మీద బయలుదేరతారు. అప్పుడే కాదు, 2 ఇయర్స్ తర్వాత. చూడు డాడీ, నేనేం అడిగినా స్పీడ్ బ్రేకర్ లో అడ్డుపడిపోతున్నాడు. నువ్వు వాడి మాటలేం పట్టించుకోకమ్మా. 2 సంవత్సరాలు స్కూటీ ఏంటి, కారే కొనిస్తా. అంతవరకు స్కూల్ కి ట్యూషన్ కి ఆటోలోనే వెళ్ళాలా? పోనీ, అంతవరకు నా కారు తీసుకెళ్ళమ్మా. ఫ్యాక్టరీకి మీరే వెళ్తారు, ఇంకేముంది రిక్షాలో వెళ్తారు. నేను ఏదో రకంగా వెళ్తాను, కానీ ముందు నీ ఎడ్యుకేషన్ సంగతి చూసుకోరా. అది సరేరా? ఆస్ట్రేలియా అన్నావు, ఎంఎస్ అన్నావు, ఎంతవరకు వచ్చిందిరా? ఫైనల్ ఇయర్ కంప్లీట్ అవ్వనివ్వండి, దాని సంగతి తర్వాత చూద్దాం. ఏం వస్తుందో ఏంటో. తప్పకుండా వస్తుందండి. నా కొడుకేంటి? ఏంటా డాడీని స్కూటీ అడిగితే ఎక్స్ట్రా చేస్తున్నావు? నేనేం చేశానే? అదంతా నాకు తెలియదు, ముందు వంద కొట్టించు, లేకపోతే ల్యాప్టాప్ ఓపెన్ చేస్తా. అబ్బా, నువ్వెక్కడ దొరికేవే చిల్లర రాక్షసి, నా దగ్గర ఉన్నది ఉన్నట్టు లాగేసుకుంటున్నావు. ఇంకా పట్టుకో. దాట్స్ బెటర్ రా. వంశీదే, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఏ బెరర్, వీళ్ళకి ఏం కావాలో చూడు.